எஸ் வெல்கம் டு அவர் சேனல். நான் பேர் போனாகுல். இது நான் ஃபஸ்ட் வீடியோ. நான் ஃபஸ்ட் ஆட் வச்சு கோயம்புத்தூர் கழிச்சுனா நேனும் மா ஃப்ரெண்ட் ஜாதீஷ் அணி அதுக்கு வீடியோ తీసుకున్నాం. యాక్చువల్లీ 4:00కి స్టార్ట్ అవుతాం అనుకున్నాం మార్నింగ్, చాలా లేట్ అయింది. ఇప్పటికే మిగిలిన డీటెయిల్స్ అనేవి బైక్ పైన ఇస్తా. హే గైస్, స్టార్ట్ అయినాం ఫైనల్లీ. బాగా లేట్ అయింది ఇప్పటికి. 4:00 చాలా అయిందాం అనుకున్నాం కానీ 6:00 అయింది. ఇప్పుడే థ్యాంక్యూ చేపించిన ఈ రైడ్కు వచ్చే ప్రతి ఒక్క చిన్న చిన్న లెక్కలు కూడా మీ నోట్ చేసుకుంటున్నాను ఫోన్లో. మొత్తం అయిపోయినాక ఒక ఎస్టిమేషన్ చెప్పచ్చు ఎంత అయిందా రౌండ్ ఫిగర్. ఇప్పటికైతే 1300 అనుకున్నాం. థ్యాంక్ఫుల్ కాబట్టి బాగా ఉండేటాలు ట్యాంక్. ఇది 1300కి థ్యాంక్ఫుల్ అయింది అనుకున్నాం. ఫస్ట్ స్టాప్ వచ్చేసి హైదరాబాద్ అనుకుంటున్నా, ఎందుకంటే హైదరాబాద్ నుంచి నందిల్స్ 500 కిలోమీటర్స్ సన్ చేస్తుంది. నందిల్స్లో సన్ రైజ్ సన్సెట్ మంచిగా ఉంటుంది. మా ఊరికి వెళ్ళి హైదరాబాద్ ఒక 200 చేంజ్ వస్తుంది. హైదరాబాద్కి ఈరోజు ఆయినాం అనుకో, రేపు పొద్దున తొందర వెళ్ళచ్చు హైదరాబాద్కి వెళ్ళి. మార్నింగ్ తొందర వెళ్తే ట్యాంక్ ఏడుకుంటాం, ఒక రూమ్ తీసుకొని సన్సెట్ చూడొచ్చు, మళ్ళీ మార్నింగ్ పడుకొని లేచి సన్ రైజ్ కూడా చూడొచ్చు. అందుకని ఈరోజు హైదరాబాద్లో రావద్దాం అనుకుంటున్నాం. మళ్ళీ ఫస్ట్ రోజే ఇంత లాంగ్ ఎందుకు అని ఇంకో రీజన్. ఈ రూట్లో ఇవ్వడానికి ఎక్కువ ఏమి ఉండవు. నాకే ఈ రూట్ చూసి చూసి బోర్ పడుతుంది. మధ్యలో ఒక 2-3 జాలాల్లో డ్రోన్ షాట్ తీసుకుందాం అనుకుంటున్నాం. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. నిన్న స్టార్ట్ అయినాం కానీ నిన్న సగం దూరం వచ్చేవరకు ఇలా గోపురలో ఛార్జింగ్ అయిపోయింది, అందుకే మిగిలిన వీడియో ఏది తీయలేకపోయినాం. ఓన్లీ మీరు లాస్ట్ డ్రోన్ షాట్ చూసిరు కదా, అక్కడ దాకా వచ్చినాం. అక్కడికి వచ్చేవరకు గోపురలో ఛార్జింగ్ లేదు, నేను కూడా చూసుకోలే, ఛార్జింగ్ అయిపోయింది. ఇక నేను రాత్రి అలవాలుగా ఛాయ్ ఉండే హైదరాబాద్లో 500 పెట్రోల్ కొట్టించినాం ఇంకా రాత్రి నిన్న ఎక్స్ట్రా. అట్లనే హరిదాస్ మార్కెట్ పోయి ఉండే, మార్కెట్కి పోయి ఒక ఎక్స్ట్రా గోపర్ బ్యాటరీ తీసుకున్నా. మైక్ తీసుకుందాం అనుకున్నా కానీ మైక్ ఘోరంగా రేట్లు ఉన్నాయి. ఒక్కొక్క మైక్ 1000 రూపాయలు అనమాట. అది ఆన్లైన్లో నేను తీసుకున్న, ఇప్పుడు వాడే మైక్ ఆన్లైన్లో 300 ఉంది. చీప్ క్వాలిటీ మైక్ అంటే లేవా అనట. ఇక చూసిన ఒక 2-3 షాప్స్ ఫోన్లో ఇప్పుడు ఇది ఉంది కదా ఇంకోటి అవసరమా అని కూడా తీసుకోలేదు. వచ్చేసిన 4:00 చాలా అయ్యాం అనుకున్నా, ఈరోజు కూడా లేట్ అయింది. 4:45 చాలా అయినా. నందిల్స్ హైదరాబాద్ నుంచి 550 కిలోమీటర్స్ ఉంది. గూగుల్లో అయితే ఎస్టిమేషన్ టైం 9 అవర్స్ అని చూపెడుతుంది, 9.5 అవర్స్ అని చూపెడుతుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ 3 వరకు చూపెడుతుంది కానీ మనం పోయేవరకు 5 అయ్యేటట్టున్నది. ఎట్లయినా మనం స్టాప్స్ తీసుకుంటూనే పోతాం. ప్రతి ఒక్క 100 కిలోమీటర్స్కి ఒకసారి ఆవామని చూస్తున్నా ఎంత టైం అయితే చూడాలి. ఇక పోయినాక మనం టైం పోతే అక్కడ హోటల్ తీసుకొని లేకపోతే రూమ్ ఏదైనా తీసుకొని సన్సెట్ పాయింట్కి పోవచ్చు టైం అయిపోయే లోపల. అదే ప్లాన్, వీలైనంత తొందరగా పోదామని ట్రై చేస్తాం. ఫ్యూల్ స్టాప్ కోసం ఆయన సిటీ దాటి 20 కిలోమీటర్స్ అవుతుంది. కర్నూలు ఇక్కడికి వెళ్ళి 170 కిలోమీటర్స్ ఉంది. ఫుల్ గేర్ వేసుకొని ఇదే ఫస్ట్ టైం నడుపుడు, అంతా నాకు అలవాటు లేదు. కొంచెం డిస్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది కానీ ఏం కాదు, మెల్లమెల్ల అలవాటు అవుతుంది. కర్నూలు దగ్గరికి అయితే వచ్చినాం. కర్నూలు ఎడికెలో 10 కిలోమీటర్లు ఉంది. ఎడికెళ్ళి బెంగళూరు 350 ఉంది. ఛాయ్ కోసం మంచి బ్రేక్ తీసుకుందాం అంటే ప్లేసే మంచిగా కనిపిస్తలేదు. మరి అప్పటి నుంచి లేకపోతే ఇప్పుడు ఒక మంచి ప్లేస్, మంచి ప్లేస్ అని కాదు కానీ కొంచెం సరళంగా ఉంది. చిన్న ఛాయ్ బ్రేక్ తీసుకుని ఉండే, ఇంకా మా దగ్గర నడుపుతాట ఇవ్వండి. తీసుకున్నా, టిఫిన్ చేద్దాం అనుకున్నాం కానీ టిఫిన్ చేస్తే మళ్ళీ నిద్ర వస్తుందని
నిన్న అట్లనే అయింది, అందుకే నో టిఫిన్. ముందర బంక్ ఉన్నట్టుంది, పెట్రోల్ కొట్టించుకొని పోవాలా. ఇంకో రెండు పుల్లలు ఉంది, మంచి చాయ్ బ్రేక్ తీసుకున్నాం. కదా అంటే 100 కిలోమీటర్ల కోసం రావడం అనుకున్నాం, కానీ ఒకటేసారి ఆయనే మీ దగ్గర దగ్గర 300 కిలోమీటర్స్ కవర్ చేసి మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేయించిన, మళ్ళీ 750 అయింది. అపాచీ మీద కనబడుతుండ అతను, అపాచీ అఫీషియల్ రైడ్ ఉందట బెంగళూరు నుంచి బెంగళూరుకి వెళ్తాం. తెలుగు అతనే, బార్డర్ దాటినాం సక్సెస్ఫుల్లీ, కర్ణాటకకి ఎంటర్ అయినాం. ఇక్కడ నుంచి ఇంకో 50 కిలోమీటర్స్ ఉందనుకుంటాం, ఇంకా చార్జింగ్ బాగా తగ్గుతుంది. 70 కిలోమీటర్స్ నన్ను తెలిసి ఇంకో 70 కిలోమీటర్స్ ఉంది. కర్ణాటక అయితే ఎంటర్ అయినాం. కర్ణాటక ఎంటర్ అయ్యాక ఫస్ట్ టోల్గేట్ ఇదే అనుకుంటా. అట్లనే ఉంది. హైవే నుంచి రైట్ సైడ్ మలిగినా, అక్కడ కనిపించేదే అనుకుంటున్నాను. మీకు ఏర్పడుతుందో లేదో కెమెరాలో వ్యూ పాయింట్ అదే అనుకుంటున్నా. ఫస్ట్ పోయి రూమ్ సైడ్ ఉన్నాయి వెళ్ళంకాల, ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ పోయి తింటాం. పొద్దున టిఫిన్ కూడా వేయలేము, 2-3 సార్లు ఛాయ్ తాగినాం అంతే. ఛాయ్తో నచ్చిన మీటి దాన్ని తిందామంటే నిద్ర వస్తుందని భయం, అందుకే తినలేదు. మన అయినా తొందరనే వచ్చినాం, 1:30 అవుతుంది. డెస్టినేషన్ వేసుకున్న టైం కంటే తొందరనే వచ్చినాం. రూమ్స్ మిల్ తగ్గా ఊపర్ హోటల్స్ కిందా కిలోమీటర్ థ్యాంక్ యూ. నంది అనేది కావాలి. రూమ్ సైడ్ ఉన్నా కావడలేదు. ఎవరిని అడిగినా ఒకళ్ళు అడిగి చెప్తారు, ఒకళ్ళు అడిగి చెప్తారు. ఇప్పుడు ఏరుకున్నాం నంది హిల్స్ వ్యూ పాయింట్ నుంచి. మా రూమ్ ఒక 10 కిలోమీటర్స్ ఉంది. ఒకవేళ రూమ్స్ చూసాం కానీ బాగా దూరం చూపడుతుంది, 15-20 కిలోమీటర్స్ చూపడుతుంది ఒక్కొక్క దూరం. అందుకని ఇక్కడ వ్యూ పాయింట్ నుంచి ఒక 10 కిలోమీటర్స్. రూమ్ మామూలుగానే ఉంది, అంతా బాగాలేదు అంటే మీడియం ఉంది, కానీ బయట వ్యూ మాత్రం మంచిగా ఉంది. సరే చూడండి మీరు వెనుక. ఇది మా రూమ్ నుంచి కనిపించే వ్యూ, వెనుక హిల్, ఇక హట్స్లో రెస్టారెంట్ టైప్. ఇది కిచెన్, కిచెన్ ఇది హట్స్, వెనుక హిల్, చెట్లు అడ్డం ఉన్నాయి. తిన్న తర్వాత ఘోరంగా టైర్డ్ అయిపోయాడు. బిడ్డ ఎక్కిన అలా నిద్ర అవుతాను, కానీ ఒకసారి బైక్ ఎక్కి సగం దూరం వచ్చినాక టైర్డ్నెస్ అంత పోయింది. ఇవి చూడంగానే పోయాచినాం. ఇప్పుడే రూమ్కి వచ్చినాం. ఈరోజు చాలా ప్లేసెస్ మిస్ అయ్యాం అక్కడ. మేము ఓన్లీ ఒక సన్సెట్ సన్ రైజే ఉంటుంది అనుకున్నాం, కానీ అక్కడ గుట్ట మీద చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఒక 5-6 ప్లేసెస్ ఉన్నాయి.
ఇక రేపు కవర్ చేయాలి. టెంపుల్స్ ఉన్నాయి, ఇంకా మంచిగా ఉన్నాయి చిన్న చిన్న ప్లేసెస్. ఇది నా ఫస్ట్ వీడియో, ఏమైనా మిస్టేక్స్ ఉంటాయేమనుకోకండి. ఇంకా ఇఫ్ యూ లైక్ ద వీడియో దెన్ లైక్ ద వీడియో, నచ్చకపోతే కామెంట్ చేయండి.